దావీదు గారికి దేవుడు ఒక స్కిల్ ఇచ్చాడు. ఏంటది? ఒడిసెల. ఓకేనా? ఆయనకి కత్తి యుద్ధం ఇవ్వాల చిన్నప్పుడు సంగతి, పెద్ద అయినా కాదు. చిన్నప్పుడు ఆయనకి నేర్పినటువంటి పద్ధతి ఏంటంటే ఒడిసెల, ఒడిసెలతో బాగా కొట్టగలరు. ఏమండి, నార్మల్గా ఒడిసెలతో అప్పట్లో ఉన్నది, ఇప్పుడు మామూలుగా ఒడిసెలు అంటే ఏమంటారు అంటే ఇలా క్యాటర్ పిల్లరా ఏమంటారు కదా, దాన్ని లాగి కొడతారు కదా, అలాంటిది కాకుండా ఇంత బొడుగు తాడులాగా ఉంది, దాంట్లో రాయిబెట్టి ఇలా 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 తిప్పేసి కొడతారన్నమాట. అది నార్మల్గా మరి గల్ఫ్ కంట్రీస్లో అనుకుంటా, దుబాయ్ ఆ సైడ్స్లో అనుకుంటా. ఒక వ్యక్తి ఒక వీడియో చేశాడు, దాన్ని తీసుకొని దగ్గర దగ్గర ఒక 30 నుంచి 40 అడుగుల దూరంలో నిలబడి అక్కడ ఒక ఐరన్ షీట్ పెడతాడు. షీట్ పెట్టి అది బాగా ఇంత పొడుగు ఉంటుంది అన్నమాట. దాంట్లో స్టోన్ పెట్టి దావీదు ఎలా కొట్టగలిగాడు గొలియాతుని, అంత గట్టిగా ఎలా తగిలింది అనేది ఎగ్జాంపుల్గా చేశాడు. దాన్ని బాగా తిప్పి కొడితే మామూలుగా పడలేదండి షాట్, అది చాలా బలంగా పడింది అన్నమాట. ఒక కైండ్ ఆఫ్గా ఇప్పుడు మనం గన్తో ఫైర్ చేస్తే ఎలా వెళ్తుంది బుల్లెట్, అంత డెప్త్లోకి వెళ్ళింది అన్నమాట. అది అంత బాగుంటుంది. అయితే సరే, ఇప్పుడు దావీదుకి దేవుడిచ్చిన స్కిల్ ఏంటి? ఆ వయసులో 16-15 సంవత్సరాల్లో ఒడిసెలను దేవుడిచ్చాడు దావీదుకి. అయితే గొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు సౌలు రాజుగారు ఏం చేశారంటే, గొలియాతు పిల్లోడైనా నేను చంపుతాను, దేవుడు యహోవా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి మాటలకు పౌలు గారు కూడా సరే, సౌలు గారు కూడా ఇంక ఎవడో లేడు కదా గొలియాతు మీదకి వెళ్ళడానికి, ఇంకా సరే పోనీ చూద్దాం ఎలా ఉంటుందో అని అనుకున్నాడు. కవచము అన్నీ వేస్తే దావీదు ఏం చేశాడు తెలుసా, ఆ కవచమును కత్తిని డాల్ని అన్నిటిని ఆడ వదిలిపెట్టేసి ఒక్క ఒడిసెల్ని మాత్రమే తీసుకొని వెళ్ళాడు. ఆ ఒక్క ఒడిసెలతో కొట్టిన దెబ్బకే గొలియాతు చచ్చిపోయాడు. ఈరోజు కూడా ఏమని చెప్తారో తెలుసా, దేవుడు దావీదు ద్వారా ఒక్క చిన్న రాయితో గొలియాతును చంపాడు. ఆమెన్. దేవుడు దావీదు ద్వారా ఒడిసెలతో కొట్టిన ఆ చిన్న రాయి ద్వారా దేవుడు ఘనత పొందాలి అని అనుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు గనక ఈ కవచాలు బాగున్నాయి అందరు వేసుకున్నారు అని వేసుకొని వెళ్ళి, ఈ కత్తి బాగుంది అందరు దీంతోనే యుద్ధం చేస్తున్నారు అని కత్తి తీసుకొని వెళ్ళి, ఈ డాల్ బాగుంది అందరు దీంతోనే ఆపుకుంటున్నారు అని తీసుకొని వెళ్ళాడు అనుకో, దేవుని చిత్తం నెరవేరుతా? దేవుడు చేయాలనుకున్న కార్యం చేయగలుగుతాడా? గొలియాతుని రాయితో చంపి నేను ఇంత గొప్పోనిరా అని ఫిలిస్తీయులకు చెప్పాలనుకున్నాడు దేవుడు. రాయితో చచ్చిపోతే ఎంత అద్దుమానంగా ఉంటుందండి, మీరే చెప్పండి. ఒక మాట, 9.5 అడుగులు ఉన్నాడు అనుకో, చిన్న కుక్క పిల్లలకు భయపడ్డాడు, ఎంత నవ్వుతారు మీరు? అవునా? నార్మల్గా ఇప్పుడు మనం ఉంటామా, ఇప్పుడు నేను ఇంత ఎత్తున్నాను కదా, ఎవరి గురించి ఎందుకులే నా గురించి చెప్తా, ఇంత ఎత్తున్నానుగా, చిన్న కుక్క పిల్ల పప్పి వచ్చి బౌ అనింది అనుకో, నేను ఊరికి కింద కురికి ఇంట్లో కూర్చున్నాను, ఏమంటారు? ఏంది అంతెత్తున్నావు, ఏందిరా దానికి భయపడతావేంటి అని అంటారు కదా. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడు తెలుసా, గొలియాతుని రాయితో చంపి నేను రా బలవంతుణ్ణి అని చెప్పాలనుకున్నాడు యహోవా దేవుడు. ఇప్పుడు దావీదు ఉండి కవచము కత్తి డాలు షీలు పట్టుకొని పోయాడు అనుకో, దేవుడికి ఏమనిపిస్తుంది, కార్యం చేయాలనిపిస్తుందా, వాడుకోవాలనిపిస్తుందా? వాడుకోలేడు. కానీ దేవుడు దావీదు ఏం చేశాడు, అన్నిటిని పక్కన పెట్టి దేవుడిచ్చిన ఒడిసెల్ని తీసుకొని వెళ్ళాడు. దేవుడు ఘనత పొందాడు. దేవునికి స్తోత్రంగలోని గాక. గుర్తుపెట్టుకుని ప్రేమైనటువంటి వారలారా, ఈరోజు నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది కాదు ఇంపార్టెంట్. నేను వాక్యం చెప్తున్నాను అంటే నేను గొప్ప, నేను పాటలు పాడుతున్నాను అంటే నేను గొప్ప, నాది కేవలం ప్రార్థనే తక్కువ కాదండి. దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు, ఆత్మవరం ఒకటి ఇచ్చాడు, అది ప్రార్థన కావచ్చు, వాక్యం కావచ్చు, పాటలు కావచ్చు, సంగీతము కావచ్చు, ఏదైనా సరే పరిచర్య కావచ్చు. దేవుడు నీకు ఏ వరం అయితే ఇచ్చాడో ఆ వరంని, ఆ ఆత్మవరాన్ని బలంగా వాడు, దాని ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రంగలోని గాక. చాలామంది కూడా ఎలా ఉంటారంటే, పరిచర్య వరం దేవుడిచ్చాడు అనుకో, నాకు పరిచర్య వరం వద్దు, నేను పాటలు పాడతా. దేవుడు పరిచర్య చెయ్యి, లేదా నువ్వు నా సన్నిధిలో పరిచర్య చేయాలన్నాను అనుకో, లేదు 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 నేను వాక్యం చెప్తా. చాలామంది ఏమనుకుంటారంటే, నేను వాక్యం చెప్పాలి, దేవుని కోసం పనిచేయాలి. అర్థమైందా? ఈ మాటలు బాగా గమనించండి, ముగించేస్తాను. ఎలా ఉంటుందంటే, చాలామందికి మందిరంలో ఉన్నటువంటి వారికి దేవుని కోసం పనిచేయాలనే ఆశ, తప్పు కాదు, ఆశ తప్పు కాదు, ఆశ మంచిదే, ఆశ ఉండాల. అయితే ఆశను సాతానుడు తప్పుత్రోవ పట్టేస్తున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సాతానుడు తప్పుత్రోవ పట్టేస్తున్నాడు. ఏ విధంగా అంటే, దేవుని కోసం నేను పనిచేయాలి, ఏం చేస్తారో తెలుసా, నేను వాక్యం చెప్పాలా, లేదనుకో నేను పాటలు పాడాలా,
అట్టయితేనే నేను దేవుని కోసం ఇంకా ఎన్నాళ్ళని నేను చర్చిలో ఏమంటారు పని చేసుకుంటా ఉంటే ఇదట్ట నేను దేవుని కోసం పనిచేసినట్టు అవుతుంది. అర్థమైందా? ఇదట్ట నేను దేవుని కోసం పనిచేసినట్టు అవుతుంది. నేను వాక్యం చెప్పాలి, అప్పుడే దేవుని కోసం పనిచేసినట్టు. నేను పాటలు పాడాలి, అప్పుడే దేవుని కోసం నేను పనిచేసినట్టు. నేను బాగా పాటలు రాయాలి, అప్పుడే నేను దేవుని కోసం పనిచేసినట్టు. ఇది దేవుని కోసం పనిచేసినట్టు కాదు అని అనుకుంటూ ఉంటారు. సాతానుడు అక్కడే నిన్ను తప్పు త్రోవ పట్టిస్తున్నాడు. ఈరోజు నువ్వు అడగచ్చు, సాతానుడు ఎట్టయ్యా తప్పు త్రోవ పట్టిస్తున్నాడు? వాక్యం చెప్పినా దేవునికే కదా మహిమ. కాదండి, నీకిచ్చిన ఆత్మవరాన్ని పక్కన పెట్టడమే దేవునికి అవమానం. అర్థమైందా? నీకు పరిచర్య వరం ఇచ్చాడు అనుకో, దాన్ని పక్కన పెట్టావనుకో, ఆ దేవునికి అవమానం. సాతానుడికి విజయం. నీకు పాటల వరం ఇచ్చాడు అనుకో, నువ్వు దాన్ని పక్కన పెట్టావనుకో, ఆ దేవునికి అవమానం. సాతానుడికి విజయం. నీకు వాక్యం వరం ఇచ్చాడు అనుకో, దాన్ని పక్కన పెట్టేసావనుకో, అదే దేవునికి అవమానం. దేవునికి నేను వాడబడాలా అని అనుకున్నావు ఈరోజు? నీకు నచ్చినట్టుగా కాదు, దేవునికి నచ్చినట్టుగా వాడబడు. ఆమెన్. అర్థమైందే? నేను దేవుని పనిలో వాడబడాలి, నేను దేవునికి ఉపయోగపడాలి అని అనుకున్నావు అనుకో, నీకు నచ్చినట్టుగా చేస్తేనే నువ్వు దేవునికి ఉపయోగపడినట్టు కాదు. నీకు వాక్యం చెప్పాలనిపించింది అనుకో, అది చెప్తేనే ఉపయోగపడినట్టు కాదు. నీకు పాటలు పాడాలనిపించింది, ప్రార్థన చేయాలనిపించింది అనుకో, లేదా పరిచర్య చేయాలనిపించింది అనుకో, లేదా సంగీతాలు వాయించాలనిపించింది అనుకో, లేదా భాషలు మాట్లాడాలనిపించింది అనుకో, లేదా భాషలు వివరించాలనిపించింది అనుకో, అది చేస్తేనే నువ్వు వాడబడినట్టు కాదు. దేవుని చిత్తమేదో అది చేస్తే నువ్వు వాడబడినట్టు. ఆమెన్. దేవుని కోసం వాడబడాలి అని ఈరోజు నీవు అనుకుంటే, దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంట్లోనే వాడబడండి. ఆమెన్. దేవుడు నీకు ఏ ఆత్మవరమైతే ఇచ్చాడో దాన్ని పదును పెట్టండి, దాని ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం గలవునిగాక.